ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి వారై పార్ట్ 2 లో భాగంగా ఈ పొలిటికల్ సైడ్ హీరో ఏ రకమైనటువంటి తీవ్ర నిరాశతో మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా నాకు ఎదుగుదల లేదు నేను ఎమ్మెల్యేని కాలేను నాకు ఎవరో ఓట్లేరు నేను రాజకీయాలకు పనికిరానని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఈ ఆవేదనతో ఈ బాధతో ఈ ఆరిపోయే దీపానికి వెలుగుకు అనేటువంటి సామెత మనందరికీ తెలుసు ఈ నిరాశ నిస్ప్రవ మధ్య నుంచి వచ్చినటువంటి ఒక ఉన్మాది మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా నిన్న చూసాం సహజంగా ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు మాట్లాడాల్సినటువంటి మాటలేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా నేను రేపు 2024 ఎన్నికల్లో నాకు అవకాశం ఇస్తే ఈ రకమైనటువంటి పనులు చేస్తాను లేకపోతే పేదవాడికి ఇది మంచి చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను అనేటువంటి మాటలు చెప్పాలి కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని నిందిస్తూ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ హావభావాలు కూడా అంతకు మించి మీ హావభావాలను ప్రదర్శిస్తూ నిన్న మాట్లాడినటువంటి మాటల్ని తప్పకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది నా అభిప్రాయం।